In today's class, 8th class, 3rd lesson, coal and petroleum lesson lo, class number 2. Coal tar, coal gas and petroleum. These topics are learned in this class. Welcome back. 8th class physics, 3rd lesson, coal and petroleum. Coal tar, coal gas and petroleum. These three topics are learned in this class. Right. First of all, coal tar. In the figure number 3.3, you observe coal tar. How it is it? It is used in various rakrakala uses kosam use chestu untaru. Roads veyadaniki ani ika rakrakala uses kosam ee coal tar ni use chestaru. Coal tar is a thick liquid, black thick liquid. Coal tar is a black thick liquid that is used in many various uses, and it is unpleasant. It has unpleasant smell, and the mixture of 200 substances. Ee coal tar anedi black color lo undetatvanti thick substance. Idi oka 200 substances yokka mixture, chaala rakarakalainatvanti substances. Petroleum nunchi vastundi. సో ఈ పెట్రోలియం నుంచి వచ్చేటటువంటి రకరకాల ప్రొడక్ట్స్ యొక్క మిక్చర్, 200 టైప్స్ యొక్క సబ్స్టెన్సెస్ యొక్క మిక్చర్. ద ప్రొడక్ట్స్ ఒబ్టైన్ ఫ్రమ్ కోల్ తార్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ ట్రైటింగ్ మెటీరియల్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరియస్ సబ్స్టెన్సెస్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అండ్ ఇన్ ఇండస్ట్రీస్. మన డైలీ లైఫ్లో చాలా రకాల సబ్స్టెన్సెస్ తయారు చేయడానికి, అదేవిధంగా ఇండస్ట్రీల్లో అంటే ఫ్యాక్టరీస్లో కూడా ఈ కోల్ తార్ని యూజ్ చేస్తారు. ఎలాంటి చూడండి, లైక్ సింథటిక్ డైస్, రంగులు, కెమికల్స్తో రకరకాలైనటువంటి కలర్స్ మనకు లభిస్తాయి. సింథటిక్ డైస్ అంటాం, డైస్ అంటే రంగులు అనమాట, కలర్స్. అదేవిధంగా డ్రగ్స్, మందుల తయారీలో టాబ్లెట్స్, ఇవి మందుల తయారీలో యూజ్ చేస్తారు డ్రగ్స్లో. అదేవిధంగా ఎక్స్ప్లోజివ్స్, ప్రేలుడు పదార్థాలు, బాంబ్స్ లాంటి ఎక్స్ప్లోజివ్స్, టీఎన్టీ బాంబ్స్ లాంటి వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా పర్ఫ్యూమ్స్, ప్లాస్టిక్స్, పెయింట్స్, ఫోటోగ్రాఫిక్ మెటీరియల్స్, రూఫింగ్ మెటీరియల్స్, ఇలా అనేక రకాలైనటువంటి చోట్ల ఈ కోల్ తార్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్లీ, నాఫ్థలిన్ బాల్స్ యూజ్డ్ టు రిపెల్ moths and other insects are also obtained from coal tar. Manamu illallo houses lo use chestu unta moth la nunchi rakshinchukodam kosam. Moth, you know moth? Moth is a insect that spoil the cloths. Mana battalni korikestu untundi moth, chinna purugu, battalni koriki vesetatvanti purugulu moths antaru vaatni. వాటిని రిపెల్ చేయాలి, వాటిని రాకుండా చూడాలి అంటే నాఫ్థలిన్ బాల్స్ని యూజ్ చేస్తుంటాం బట్టల్లో మనం, కలరాండలు. నాఫ్థలిన్ బాల్స్, కలరాండలు అంటాం మనం తెలుగులో, వాటికి నాఫ్థలిన్ బాల్స్ అంటాం. ఈ నాఫ్థలిన్ బాల్స్ని పెట్టినట్లయితే ఆ మాత్స్ రాకుండా ఉంటాయి. ఈ నాఫ్థలిన్ బాల్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు, ప్రిపేర్ చేయడానికి కూడా ఈ కోల్ తార్ని యూజ్ చేస్తారు. టు ప్రిపేర్ నాఫ్థలిన్ బాల్స్, కోల్ తార్ ఈజ్ యూజ్డ్. ఇన్ దీస్ డేస్ bituminous, a petroleum product. Bituminous is a petroleum product. Petroleum nunchi labhinchetatundi one type of pure material ee bituminous coal antam dani. Bituminous coal, ee bituminous anetatundi ee one type of coal edaithe undo adi coal tar roads tayar cheyadaniki,
మెటలింగ్ రోడ్స్, మీరు తార్ రోడ్లు చూస్తున్నారు కదా, మెటల్ రోడ్స్, వాటిని తార్ రోడ్స్ని మనం మెటల్ రోడ్స్ అని కూడా అంటాం. ఈ మెటల్ రోడ్స్ తయారు చేయడానికి ఈ బిట్యూమినస్ పెట్రోలియం ప్రొడక్ట్ అయినటువంటి బిట్యూమినస్ ఈజ్ యూజ్డ్ ఆఫ్ కోల్ తార్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రోడ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికే కోల్ గ్యాస్. కోల్ గ్యాస్ ఈజ్ అబ్టైన్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కోల్ గెట్ కోక్. కోల్ కోక్గా మారేటటువంటి ప్రాసెస్లో, అంటే బొగ్గును హీట్ చేసేటటువంటి ప్రాసెస్లో, తవ్వి బయటకు తీసేటటువంటి ప్రాసెస్లో ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అవుతుంది. దట్ గ్యాస్ ఈజ్ కాల్డ్ కోల్ గ్యాస్. ఏమంటుందని? కోల్ గ్యాస్ అంట. కోల్ గ్యాస్ వాజ్ యూజ్డ్ ఫర్ స్ట్రీట్ లైటింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ లండన్ ఇన్ 1810. ద కోల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్ట్రీట్ లైటింగ్ అండ్ న్యూయార్క్లో ఇన్ 1820 యూజ్ చేశారు. Nowadays, it is used as a source of heat rather than light. Light కు బదులుగా హీట్ యొక్క సోర్స్గా ఈ కోల్ గ్యాస్ని యూజ్ చేస్తున్నారు. కోల్ గ్యాస్ ఎలా ఉంటుందంటే, కోల్ గ్యాస్ని మండిస్తే లైట్ రాదు కానీ హీట్ అయితే వస్తుంది. సో లైట్ మనకు అవసరం లేదు అనే సందర్భంలో, హీట్ మాత్రమే అవసరం అనే సందర్భంలో ఈ కోల్ గ్యాస్ని యూజ్ చేసి హీట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, వేడిని ప్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పెట్రోలియం. ఈ కోల్ గ్యాస్ని రకరకాల ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఆఫ్ ప్లాంట్స్, కోల్ ప్లాంట్స్లో యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది పెట్రోలియం. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. మన వరల్డ్ మొత్తం కూడా ఈ పెట్రోలియం మీద డిపెండ్ అయి ఉంటుంది. పెట్రోలియం లేనిదే మనకి ఏ పనులు జరగవు. ఏదైనా సరుకులు తేవాలన్నా వాహనాలు కావాలి, రైళ్లు కావాలి, అవునా, రకరకాల లారీలు ఇలాంటి వాహనాలు కావాలి. మనం ప్రయాణించాలంటే కరెంట్ కావాలంటే కోల్ కావాలి, అవునా. ఇలాంటి న్యాచురల్ మెటీరియల్స్, దాంతో పాటుగా పెట్రోల్ అనేది మనకి అత్యవసరం అయిపోయింది బళ్ళలో. బండి లేకుండా ఎవరు బయటికి రావట్లేదు. వెహికల్ కంపల్సరీగా అవసరమైంది. వెహికల్ నడవాలంటే పెట్రోల్ కావాలి. పెట్రోల్ పెట్రోలియం నుంచి వస్తుంది. గ్రీజ్, కోల్ తారు, డీజిల్, కిరోసిన్ ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ పెట్రోలియం అనబడేటటువంటి ఒక థిక్ లిక్విడ్, థిక్ బ్లాక్ లిక్విడ్ దొరుకుతుంది ఎర్త్ యొక్క క్రస్ట్లో. చూడండి దాని యొక్క హిస్టరీ గురించి. యు నో దట్ పెట్రోల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ ఆటోమొబైల్స్ సచ్ యాజ్ మోటార్ సైకిల్స్, స్కూటర్స్ అండ్ కార్స్. హెవీ మోటార్ వెహికల్స్ లైక్ ట్రక్స్, ట్రాక్టర్స్ రన్స్ ఆన్ డీజిల్. ట్రాక్టర్స్ దేంతో పనిచేస్తాయి? మనకి పొలం దున్నాలి అంటే ట్రాక్టర్స్ కావాలి. ట్రాక్టర్స్ దేంతో పనిచేస్తాయి? డీజిల్తో పనిచేస్తాయి. పెద్ద పెద్ద వాహనాలు, లారీలు ఇలాంటివి కూడా డీజిల్తో పనిచేస్తాయి. ట్రైన్స్ కూడా డీజిల్తో పనిచేస్తాయి. ఈ డీజిల్ కూడా పెట్రోలియం నుంచే వస్తుంది. చూడండి, పెట్రోల్ అండ్ డీజిల్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఏ న్యాచురల్ సబ్స్టెన్సెస్, న్యాచురల్ సోర్సెస్. పెట్రోలియం అండ్ డీజిల్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఏ న్యాచురల్ సోర్స్ కాల్డ్ పెట్రోలియం. Petroleum. The word petroleum is derived from petro and oleum ani rendu words nunchi ochindi. Petro ante nemo rock ani meaning. Petro means rock ani meaning, as well as oleum means oil. Oleum means oil ani ardham. Petro ante nemo rock, అదేవిధంగా ఓలియం అంటేనేమో ఆయిల్ అని అర్థం. రెండు కూడా దీని యొక్క మీనింగ్స్. ఈ రెండు వర్డ్స్ని యూజ్ చేస్తే వచ్చింది పెట్రోలియం. ఇది దేర్ మైండ్ మైనింగ్ చేస్తారు ఫ్రమ్ బిట్వీన్ ద రాక్స్ అండర్ ద ఎర్త్. ఎర్త్ లోపల రాళ్ల మధ్యలో ఈ పెట్రోలియం యొక్క నిక్షేపాలు మనకు దొరుకుతాయి. మైనింగ్ చేసి తవ్వి తీస్తూ ఉంటారు. గొట్టాలు వేసి మైనింగ్ చేయడం అంటారు దానితో. భూమి లోపల నుంచి తీసేటటువంటి ప్రాసెస్ని ఏమంటారు? మైనింగ్ అంటారు. అలా భూమి లోపల రాళ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ పెట్రోలియంని మైనింగ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. బయటకు తీయడాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటాము, ఎక్స్ట్రాక్ట్. సో డూ యు నో హౌ ద పెట్రోలియం ఈజ్ ఫార్మ్డ్? పెట్రోలియం
యొక్క యూజెస్ ఏంటి, ఎలా ఉంటాయి మనం చెప్పుకున్నాం. పెట్రోలియం అసలు ఎలా తయారవుతుంది, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పెట్రోలియం గమనించినట్లయితే, పెట్రోలియం వాజ్ ద ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ ఆర్గానిజమ్స్ లైక్ సి, ఆర్గానిజమ్స్ ఇన్ ద సి. సముద్రపు లోపల ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ చనిపోయి భూమి లోపల కలిసిపోవడం వల్ల తయారవుతుంది పెట్రోలియం. ఎలా అంటే చూడండి ఒకసారి, యాజ్ దీస్ ఆర్గానిజమ్స్ డైడ్ దేర్ బాడీస్ సెటిల్డ్ అట్ ఏ బాటమ్ ఆఫ్ ద సీ అండ్ గెట్ కవర్డ్ బై ద లేయర్స్ ఆఫ్ శాండ్ అండ్ క్లే. ఓవర్ ద మిలియన్ ఆఫ్ ఇయర్స్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, ఎయిర్ లేకపోవడం వల్ల హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్, దిస్ ఇస్ ద పెట్రోలియం లభించేటటువంటి డయాగ్రామ్. డ్యూ టు ద హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ ట్రాన్స్ఫార్మ్డ్ ద డెడ్ ఆర్గానిజమ్స్ ఇన్ టు పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఎలా తయారవుతుందో చూసారు కదా. లివింగ్ ఆర్గానిజమ్స్ అండర్ ద సీ, సముద్రం లోపల ఉండేటటువంటి చేపలు కానీ, జెల్లీ ఫిష్లు కానీ, పెద్ద పెద్ద వేల్స్ కానీ, షార్క్ చేపలు కానీ, పెద్ద పెద్దవి, ఇలాంటి పెద్ద పెద్ద జంతువులన్నీ కూడా, చిన్న చిన్న జంతువులైనా పెద్ద పెద్ద జంతువులైనా ఏవైనా సరే, జంతువులు చనిపోయిన జంతువులు ఏమవుతాయి, సీ బెడ్ పైన పడతాయి. సీ యొక్క ఫ్లోర్ ఏదైతే ఉందో సముద్రపు అడుగు భాగం బ్లడ్ మీద పడతాయి. తర్వాత ఏమవుతుంది, దాని మీద నెమ్మదిగా ఇసుక, రాయి పొరలుగా ఏర్పడింది కదా. అలా లేయర్స్ లేయర్స్గా ఏర్పడి కొన్ని బిలియన్ ఇయర్స్ అలా జరగడం వల్ల ఆ లేయర్స్ అన్నీ లోపలికి వెళ్ళి, డ్యూ టు ద హై ప్రెషర్, గాలి ఉండదు కదా అక్కడ, ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్, ఎర్త్కు వెళ్ళే కొద్దీ హై ప్రెషర్ హై టెంపరేచర్ వచ్చింది అని చెప్పాను మీకు. సో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది భూమి లోపల, ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఎయిర్ కూడా తగలదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ డెడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, చనిపోయినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, అవి బాగా కుళ్ళిపోయి లిక్విడ్ లాగా, చిక్కని లిక్విడ్ లాగా తయారవుతుంది, నల్లగా కార్బన్తో చిక్కని లిక్విడ్ లాగా తయారవుతుంది. ఎందుకండి ఈ చనిపోయిన వాటి నుంచే తయారవుతాయి, మొన్న కోల్ కూడా అలాగే చనిపోయినటువంటి చెట్ల నుంచి తయారవుతుంది, భూమి లోపల పడిపోయిన డైనోసార్స్ చెట్ల నుంచి తయారవుతుంది అని చెప్పారు. ఇప్పుడు కూడా పెట్రోలియం కూడా భూమి లోపల సముద్రం లోపల ఉన్నటువంటి జంతువులన్నీ చనిపోయి సముద్రం లోపల కూరుకుపోయి అలా వావి బాగా కుళ్ళిపోయి హై ప్రెషర్ హై టెంపరేచర్ వల్ల పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్గా కన్వర్ట్ అవుతాయని చెప్తున్నారు. అసలు ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి ఎందుకు వస్తాయి అంటే, లివింగ్ ఆర్గానిజమ్స్లో మనకి కార్బన్ ఉంటుంది. ఏముంటుంది కార్బన్? కార్బన్ అంటే బొగ్గు, కార్బన్ పార్టికల్స్ ఉంటాయి. మనలో కూడా చాలా కార్బన్ ఉంటుందమ్మా, చాలా బొగ్గు పార్టికల్స్ ఉంటాయి. ఈ కార్బన్ పార్టికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల బొగ్గులో కూడా, బొగ్గులో కానీ లేదా పెట్రోలియంలో కానీ వేటిలో అయినా సరే ఉండేటటువంటి పార్టికల్స్, యాటమ్స్, ఏమి యాటమ్స్, కార్బన్ యాటమ్స్ ఉంటాయి. లివింగ్ బీయింగ్స్లో ఎక్కువ శాతం కార్బన్ ఉంటుంది. సో లివింగ్ బీయింగ్స్ చనిపోయిన తర్వాత అవి భూమి లోపల కూరుకుపోతే వాటి నుంచి కార్బన్ ఉన్నటువంటి పెట్రోలియము, డీజిల్, పెట్రోలియము, న్యాచురల్ గ్యాసు, కోలు ఇలాంటివి తయారవుతూ ఉంటాయి. అర్థమైందా? ఓన్లీ కోల్ కానీ, కోల్ అయితేనేమో ఎర్త్ పైన ఉన్నటువంటి ఫారెస్ట్లు, ప్లాంట్స్ ఇవన్నీ కూరుకుపోవడం వల్ల తయారవుతుంది. పెట్రోలియం ఏమైనా సీలో ఉన్నటువంటి సీ యానిమల్స్, సీ లివింగ్ బీయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డైడ్ అయిపోయి లోపలికి కూరుకుపోవడం వల్ల హై ప్రెషర్కి హై టెంపరేచర్కి ఆప్షన్స్ ఆఫ్ ఎయిర్ అవి పెట్రోలియం లాగా కన్వర్ట్ అవుతాయి. అర్థమైందా ఎలా తయారవుతుందో? తర్వాత రీకాల్ దట్ ఆయిల్ అండ్ గ్యాస్ ఆర్ లైటర్ దాన్ వాటర్ అండ్ నాట్ మిక్స్డ్ విత్ ఇట్. ఆయిల్ వాటర్ రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్, డిఫరెంట్ డిఫరెంట్ డెన్సిటీస్ కలిగి ఉంటాయి. వాటర్ పైన ఆయిల్ ఎప్పుడు కూడా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. వై? బికాస్ the density of oil is less than the density of water. Water యొక్క డెన్సిటీ కన్నా ఆయిల్ యొక్క డెన్సిటీ తక్కువ. డెన్సిటీ మీన్స్ పార్టికల్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే ఎక్కువ తక్కువ డెన్సిటీ ఉన్నట్టు, గ్యాప్ తక్కువగా ఉంటే ఎక్కువ డెన్సిటీ ఉన్నట్టు. డెన్సిటీ అంటే సాంద్రత, చిక్కదనం. సో వాటర్ పార్టికల్స్ కన్నా ఆయిల్లో ఉండేటటువంటి పార్టికల్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆయిల్ పార్టికల్స్కి డెన్సిటీ తక్కువ, వాటర్ పార్టికల్స్ డెన్సిటీ ఎక్కువ.
సో డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి వాటర్ వాటర్ పైన డెన్సిటీ తక్కువ ఉన్నటువంటి ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది, రైట్. ఇక్కడ బాక్స్లో చూడండి, కొంచెం హిస్టరీ ఇచ్చారు. వరల్డ్ ఫస్ట్ ఆయిల్ విల్ బి డెలివర్డ్ ఇన్ యుఎస్ఏ పెన్సిల్వేనియా అనేటటువంటి ప్రాంతంలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1859లో మొదటిసారిగా పెట్రోలియంను బయటికి తీశారు. 8 ఇయర్స్ దాని తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఇన్ 1867 ఆయిల్ వాజ్ ఎక్స్ట్రాక్టెడ్ అట్ మేకమ్ ఇన్ అస్సాం. అస్సాంలో మేకమ్ అనేటటువంటి ప్రాంతంలో, ఇండియాలో మనకి 8 ఇయర్స్ ఎప్పుడు 1959లో అమెరికా వాళ్ళు ఆయిల్ని బయటకు తీసిన తర్వాత ఒక 8 సంవత్సరాల తర్వాత అస్సాంలో కూడా మనం కూడా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అస్సాం స్టేట్ తెలుసు కదా, అస్సాం స్టేట్లో భారతదేశానికి పైన ఉంటుంది అస్సాం స్టేట్ కలకత్తా దగ్గర. ఆయిల్ ఈజ్ ఏ ఫౌండ్ ఇన్ అస్సాం, గుజరాత్, ముంబై, హై ఇన్ ద రివర్ బేసిన్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణా. రివర్ బేసిన్ అంటే అర్థం ఏంటి, రివర్ యొక్క అడుగు భాగం రివర్ బేసిన్ అంటాం. గోదావరి నది, గోదావరి రివర్ అండ్ కృష్ణా రివర్, వాటి యొక్క బేసిన్స్లో అంటే అడుగు భాగంలో, ఇన్ ద బేసిన్స్ ఆఫ్ కృష్ణా అండ్ గోదావరి రివర్స్ పెట్రోలియం విల్ బి ఆబ్టెయిన్డ్. అండ్ అదర్ స్టేట్స్ లైక్ గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర, ముంబై, వీటిల్లో కూడా మనకి పెట్రోలియం అనేది లభిస్తూ ఉంటుంది. సో హైయెస్ట్ అమౌంట్లో మన దేశంలో ఇక్కడ పెట్రోలియం ఈ స్టేట్స్లో మనకి లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం, ఈ పెట్రోలియంని ఏ విధంగా రిఫైన్ చేస్తారు, పెట్రోలియం నుంచి ఏమేమి వస్తాయి, ఏ విధంగా, చూడండి ఇక్కడ పెట్రోలియం ఎలా తయారవుతుందో చూడండి. ఇక్కడ చాలా పడిపోయి ఇదిగోండి రాక్స్ ఉంటాయి. ఈ రాక్స్కి మరియు పైన ఉన్నటువంటి రాక్స్ ఇక్కడ చూడండి, చూసారా ఇలా గీతలు గీయబడి ఉన్నాయి, చూసారా అలా గీతలు గీసిన మొత్తం కూడా రాక్ లేయర్స్, భూమి లోపల ఉన్నటువంటి రాళ్లతో నింపబడినటువంటి లేయర్స్. ఈ రాక్ లేయర్స్ మధ్యలో వాటరు, వాటర్ పైన ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది, ఆయిల్ పైన గ్యాస్ ఉంటుంది. సో గ్యాస్ని బయటికి తీస్తారు, న్యాచురల్ గ్యాస్ అంటారు దాన్ని, కొంచెం తక్కువ ఉంటుందిలే, న్యాచురల్ గ్యాస్ అంటాం. దాని కింద ఆయిల్ ఉంటుంది, ఆయిల్ బయటికి తీస్తాం. ఆయిల్ ఎప్పుడు కూడా వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది. వాటరు, ఈ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ మొత్తం కూడా ఒకదానిపైన ఒకటి ఉండి రాక్ లేయర్స్ మధ్యలో ఉంటుంది. ఈ రాక్ లేయర్స్ని పగలగొట్టుకొని లోపలికి వెళ్తాం, పైపులు వేస్తాం. గ్యాస్ దగ్గరికి మాత్రమే పైపులు వేస్తే న్యాచురల్ గ్యాస్ బయటకు వస్తుంది. దీన్ని వెల్స్ అంటాం, బావులు, ఆయిల్ బావులు, పేరు వినే ఉంటారు కదా, ఆయిల్ వెల్స్. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాల్లో ఈ ఆయిల్ వెల్స్ చాలా ఉంటాయి. వాళ్ళకి ఆయిల్ బాగా దొరుకుతుంది, పెట్రోలియం ఆ ప్రాంతం. అంటే ఒకప్పుడు ఆ ప్రాంతంలో సముద్రంలో చాలా జంతువులు ఉండేవి అని అర్థం చేసుకోవాలి మనం. కొన్ని వేల సంవత్సరాల క్రితం, థౌజండ్స్ ఇయర్స్ బ్యాక్, అట్ దట్ ప్లేసెస్, దట్ కంట్రీస్ లైక్ ఇరాన్, సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, దీస్ టైప్ ఆఫ్ కంట్రీస్ అట్ దట్ ప్లేస్ few thousand years back it is a sea. At that place there is a lot of sea animals are there, sea creatures are there, sea organisms are there. So tarvata sea organism mottam kuda chani poyi akade bhoomi lopala padipodam valla aa pranthamlo ekkuva petroleum manaki extract cheyadam labhinchadam jaru. Ee vidhanga untundi petroleum extraction labhinchetatundi earth crust lo ee vidhanga petroleum and గ్యాస్ యొక్క డిపాజిట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. రేపటి క్లాస్లో మనము రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం, పెట్రోలియంని ఎలా ప్యూరిఫై చేస్తారు, పెట్రోలియం ప్యూరిఫై చేసేటటువంటి ప్రాసెస్ని రిఫైనింగ్ అంటాం. పెట్రోలియంని ఏ విధంగా రిఫైన్ చేస్తారు, ప్యూరిఫై చేస్తారు, వాటి నుంచి ఏవేం ప్రొడక్ట్స్ వస్తాయి, వీటన్నిటి గురించి సవివరంగా మనము నెక్స్ట్ క్లాస్లో సవివరంగా నేర్చుకుందాం. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.